ప్రైస్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుని మహాకృపను బట్టి మీరందరు కూడా దేవుని మాటల చేత బలపరచబడుతున్నాను, నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతిరోజు మాతో మాట్లాడే దేవా, ఈరోజు కూడా మాతో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి, మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి, నీ చిత్తాన్ని మా జీవితాల్లో జరిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:29. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 1 Corinthians 1:28, అండ్ బేస్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ డిస్పైజ్డ్ హ్యాత్ గాడ్ చూజన్ ఏ అండ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ టు బ్రింగ్ నాట్ థింగ్స్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం కదండి. మరి ఈ లిస్ట్లో మనందరం ఉన్నామా అంటే ఉన్నామనే చెప్పాలండి. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమందికి ఈ ఆధిక్యత లేదు దేవుడు పిల్లలుగా ఉండడానికి, కానీ మనకి దేవుడు ఇచ్చాడు. అంటే ఏదో మనం మంచి వాళ్ళమనో, లేకపోతే మనం ఏదో గొప్ప వాళ్ళమనో దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ ఈరోజు ఆ మాటని మనతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని బహు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనతో. ఎన్నికైన వారిని వ్యర్థము చేటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని. ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో మరి వాళ్ళని వ్యర్థులుగా చేయటానికి దేవుడు ఏం చేశాడంటే, ఆ లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట అండి. ఒకసారి ఈ డిఫరెన్షియేషన్ బాగా గమనించాలండి మనం. ఈ లోకంలో ఉండే వాళ్ళందరికీ ఎవరు కావాలో తెలుసా? వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్, మరి చాలా ఉత్తమమైన వాళ్ళు కావాలి, చాలా జ్ఞానవంతులు కావాలి. అయితే దేవుడికి మాత్రము ఎవరు కావాలంట? ఈ లోకము చీ అని వెలివేసిన వారు, ఈ లోకంలో అభవిలు దేనికి పనికిరారు, వేస్ట్ అని చెప్పేసి వదిలేసిన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడండి. ఎందుకు తెలుసా? ఎవరైతే అనుకుంటున్నారు కదా, మేము వెల్ క్వాలిఫైడ్, మేము చాలా జ్ఞానవంతులం, మాకు అంతా తెలుసు అనేటువంటి వారిని సిగ్గుపరచడానికి ఈరోజు ఏ యోగ్యత లేని మనల్ని, అర్హత లేని మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడినటువంటి వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళండి. ఎందుకంటే పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వాళ్ళు చాలా తక్కువ మంది. యేసు ప్రభు శిష్యుల్ని మనం 12 మందిని చూస్తాం, కానీ యేసు ప్రభుకి 12 మందే కాదండి, చాలామంది యేసు ప్రభుని ఫాలో అయ్యేవాళ్ళు. కానీ వాళ్ళల్లో నుంచి దేవుడు 12 మందిని మాత్రమే తనకు డిసైబుల్స్గా, తనకు శిష్యులుగా స్వీకరించాడు. మరి ఏదో వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ అనే వాళ్ళు ఏదో బాగా చదివేసుకున్నారనో, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బు ఉందనో, అలాంటి వాళ్ళని ఎవరిని దేవుడు ఎన్నుకోలేదండి. యేసు ప్రభు దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా చేపలు పట్టేవాళ్ళు, మరి సుంకర్లు, ఇలాంటి వ్యక్తుల్ని మనం చూస్తాం. అంటే తృణీకరించబడిన వాళ్ళు, ఎవరికి అవసరం లేనటువంటి వాళ్ళు, అలాంటి వ్యక్తుల్ని సహితం దేవుడు ఏర్పరచుకున్న తర్వాత దేవుడు వాళ్ళని ఎంత గనులుగా మార్చాడు అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మా కుటుంబాల నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరి వ్యక్తుల్లో కల్లా మనల్ని దేవుడు మరి తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, చూస్ చేసుకున్నాడు. అంటే మన పట్ల కూడా దేవుడికి ఒక గొప్ప ఉద్దేశం ఉందండి. ప్రతిరోజు దేవుడి మాటలు వింటున్నామో అంటే ఊరికనే వినట్లేదండి. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు మాత్రమే వినగలుగుతారు. దేవుడి మాటలైనా, మరి దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాల్సిన విషయంలో అయినా కూడా ఎవరైతే దేవుడి ఏర్పాటులో ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుడి స్వరాన్ని వినడానికి ఇష్టపడతారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మనం ఎవ్వరు కూడా అతిశయించడానికి వీల్లేదండి. మనం ఏదో మంచి వాళ్ళమనో, లేకపోతే గొప్ప వాళ్ళమనో, జ్ఞానవంతులమనో, తెలివి ఉన్న వాళ్ళమనో, ఇంకా ఏదేదో అనుకొని మనం అనుకుంటుంటాం. అందుకే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడేమో అని అనుకుంటున్నామేమో. దయచేసి ఏ క్వాలిఫికేషన్ కూడా దేవుడు మనలో ఆయన ఏర్పరచుకోవడానికి లేవండి. ఏ క్వాలిటీస్ కూడా మనలో లేవు. కానీ దేవాది దేవుడు కృపామయుడు, ఆయన ప్రేమామయుడు కాబట్టే ఈ లోకము మనల్ని తృణీకరించిన, ఈ లోకం మనల్ని త్రోసిపుచ్చిన, ఈ లోకమంతా కూడా చీ అని కొట్టినా కూడా మనల్ని తన బిడ్డలుగా చేసుకుని ఏర్పరచుకున్నాడండి. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మనం పిలవబడిన వాళ్ళ లిస్ట్లో ఉన్నామా, ఏర్పరచబడిన వాళ్ళ లిస్ట్లో ఉన్నామా అనేది ఆలోచించాలండి. చాలామంది పిలువబడతారు, కానీ అందులో ఏర్పరచబడిన వాళ్ళు చాలా తక్కువగా మందిగా ఉంటారు. కాబట్టి పిలువబడే గుంపులో ఉంటే మనము దేవుడి పనికి పనికిరామండి. కానీ ఏర్పరచబడేటువంటి పరిస్థితిలో ఉన్నాము అంటే ఖచ్చితంగా దేవుడి పనిని మనము చేయగలుగుతాము. సరే, మనం మత్తయి సువార్త 22:14 చూసినట్లయితే, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను.
ఒకసారి ఇదే అధ్యాయంలో 2-3 వచనాలు కూడా చూద్దాము. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉంది. ఆ పెళ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసుల్ని పంపించినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడండి. పరలోక రాజ్యము మరి పెళ్లి కుమారుడు విందు చేసినట్లుగా పోలి ఉంది అని చెప్తున్నాడు అనమాట. అయితే ఆ విందు చేసినటువంటి ఆ యొక్క రాజు అందరినీ కూడా మళ్ళీ పెళ్లి విందుకి రండి అని ఆహ్వానిస్తుంటే మరి చాలామంది రాలేదన్నమాట. అంతేకాకుండా మరి ఆ యొక్క రాజు తన దాసుల్ని పంపించి అనేక మందిని తీసుకురమ్మన్నప్పుడు రాకపోవడమే కాకుండా కొంతమంది వాళ్ళకి హాని చేయడము, అలాగే వాళ్ళని చంపేయడము అలాంటివి కూడా చేస్తారు. అప్పుడు రాజుకి చాలా కోపం వస్తుందన్నమాట. అప్పుడు రాజు ఏం చెప్తాడంటే మరి పిలువబడిన వాళ్ళు ఎవరు కూడా యోగ్యులుగా లేరు కాబట్టి మరి ఎవరైతే రాజు వీధుల్లో ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో పనికి మాలిన వాళ్ళు వాళ్ళందరినీ తీసుకురండి పెళ్లి విందుకి అని చెప్తారనమాట. ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ పరలోక రాజ్యము మరి ఇక పెళ్లి విందుతో పోల్చబడింది. పెళ్లి కుమారుడు యేసుప్రభు అండి, ఆయన దాసులు అంటే మరి దైవజనులు, అనేక మందికి సువార్త అందిస్తూ అనేక మందిని దేవుడి చెంతకు రమ్మన్నప్పుడు ఈరోజు చూస్తున్నాం కదా అనేక స్థలాల్లో ఈ విధంగా క్రైస్తవులు దేవుడు మాటలు బోధిస్తున్నందుకు హింసించబడుతూ అవమానించబడుతూ అలాగే చాలామందిని చంపేస్తున్నారు. మరి ఆ విధంగా దేవుడు ఈ ఎగ్జాంపుల్ని చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు చాలామంది సువార్త నిర్లక్ష్యం చేస్తున్నారు, మరి చాలామంది దేవుడి మాటలను తీసుకోవడం లేదు. మరి అలాంటి సమయంలో ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరి చేత ప్రేమించబడినటువంటి వాళ్ళు, ఎవరు కూడా వాళ్ళని దగ్గర తినటువంటి వాళ్ళ దగ్గరికి పిలుపు వెళ్ళినప్పుడు చాలామంది అటువంటి వాళ్ళు ఆ పెళ్లి విందులోకి వచ్చారన్నమాట. అంటే ఈరోజు చాలామంది మేము జ్ఞానవంతులము, మాకంతా తెలుసు, మాకు ఈ సువార్త అవసరం లేదు అని నిర్లక్ష్య పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు కానీ అయ్యో నిజంగా ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకొని వచ్చిన వాళ్ళంతా కూడా ఆ విందులో పాలు పొందినట్లుగా ఈరోజు మనం కూడా యోగ్యత లేని మనల్ని దేవుడు ఆ పెళ్లి విందుకు ఆహ్వానించినప్పుడు మనము ఆ యొక్క పెళ్లి విందులో హాజరయ్యేటువంటి అధికారము ఆధిక్యత దేవుడు మనకు కూడా ఇచ్చాడండి. అయితే ఈ పెళ్లి విందుకు వచ్చినటువంటి వ్యక్తుల్ని మరి రాజు దగ్గర జరుగుతుందండి పెళ్లి విందులు, దరిద్రులు అందరు వచ్చారు, మరి ఉన్నటువంటి స్థితిలోనే అలా వచ్చి కూర్చోవడానికి అవుతుందా? లేదు కదా. ఎవరైతే రాజు దగ్గరకు వస్తారో మరి వాళ్ళు ఎంత దరిద్రులైనా మరి అలాగే వాళ్ళు ఎంత మరి డర్టీగా ఉన్నా, అగ్లీగా ఉన్నా వాళ్ళందరినీ ఏం చేస్తాడు రాజు, వాళ్ళందరినీ కూడా మంచిగా చేసుకొని పెళ్లి విందుకి కూర్చోబెట్టండి అని చెప్తాడు. కాబట్టి మరి అక్కడికి మనం పెళ్లి విందులో కూర్చోవాలి అంటే మొదటిగా మన పాపపు స్థితిని మనం విడిచిపెట్టాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, అప్పుడైతేనే మనం ఆ పెళ్లి విందులో కూర్చోగలుగుతాం. కాబట్టి ఈరోజు మన పాపము, మన దోషము ఏవైతే దేవుడి సన్నిధిలో మనం ఇంకా ఒప్పుకోకుండా ఉన్నామో ఇవన్నీ కూడా మనల్ని ఎక్కడికి చేరుస్తుందంటే నిత్య నరకాగ్నికి చేరుస్తుంది. కాబట్టి ఈరోజు మన పాపపు స్థితిని మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే పరలోక రాజ్యంలో జరిగేటువంటి యేసుతో పాటు పాలు పొందేటువంటి మరి ఆధిక్యత వస్తుంది, ఆయనతో పాటు పరలోక రాజ్యంలో యుగ యుగాలు జీవించేటువంటి మరి గొప్ప అధికారం కూడా మనకు కలుగుతుంది. సో మరి రాజు దాసులు పిలిచినటువంటి వాళ్ళందరినీ కూడా మంచిగా మంచి వస్త్రాలు వేసి వాళ్ళందరినీ పెళ్లి విందులోకి పిలిస్తే రాజు వచ్చి చూసినప్పుడు ఒక వ్యక్తి పెళ్లి వస్త్రాల్లో కనిపించలేదంట. అప్పుడు ఏం జరిగిందంటే మత్తయి సువార్త 22:11 చూద్దాం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితమని అడుగగా వాడు మౌని అయి ఉండెను. మరి ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఆ రాజు వచ్చి చూసినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే పెళ్లి విందులో కూర్చున్నాడో అతనికి పెళ్లి వస్త్రం లేదంట. అంటే పాపపు వస్త్రాలతో, లోకంలో ఉన్నటువంటి మాలిన్యంతో అలాగే వచ్చి కూర్చున్నాడు. మరి పరిశుద్ధుల స్థలంలో పాపులకి ఏమాత్రం స్థానం ఉండదు. కాబట్టి వెంటనే మనం 13వ వచనంలో చూస్తే ఆ రాజు అంటాడు వీళ్ళు కాలు చేతులు కట్టేసి ఎక్కడ పడేయమంటాడంటే మరి చీకట్లో పడేయండి, అంటే నిత్య నరకాగ్నిలోకి పడేయండి. అక్కడ ఏముంటుందంట, ఏడుపు పళ్ళు కొరకటం ఉంటుంది, యుగ యుగాలు అగ్ని ఆరదు, ప్రభు చావదు, అంత భయంకరమైనటువంటి పరిస్థితిలోకి ఇతన్ని తోసివేయండి అని చెప్తాడనమాట. మరి పెళ్లి విందుకి అనేక మంది ఎన్నిక లేని వారే వచ్చారండి. మరి పిలువబడిన వాళ్ళు ఎవరు రాలేకపోయారు. అయితే యోగ్యత లేని వాళ్ళని దేవుడు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి దాసులందరికీ కూడా పెళ్లి వస్త్రం ఇచ్చారు. కానీ ఒక వ్యక్తి పెళ్లి వస్త్రం లేకుండా రావడం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు ఏర్పరచుకుంటే, ఏ అర్హత లేని మనల్ని కోరుకొని పిలుస్తూ ఉంటే ఇంకా మనం నిర్లక్ష్యత వహిస్తూ దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకోకుండా అపవిత్రపరుచుకుంటూ ఉన్నట్లయితే చివరికి మనకు కూడా ఏ పరిస్థితి వస్తుందంటే ఆ ఒక్క వ్యక్తి పెళ్లి వస్త్రం లేకుండా ఏ విధంగా నిత్య
నరకాగ్నికి పాలయ్యాడో, యోగ్యత లేని మనల్ని దేవుడు ఏర్పరచుకొని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మరి ఉండడానికి మనల్ని కోరుకున్నాడో, ఆ విధంగా కానీ మనం జీవించకపోతే మన జీవితాలు కూడా ఏమైపోతాయి? నిత్య నరకాగ్నికి పాత్రులైపోతాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనల్కి గుర్తు చేస్తున్నాడు, మీరు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, కాబట్టి మీరు నాతో పట్టి పెళ్లి విందులోకి రావాలి అంటే మీ పెళ్లి వస్త్రాన్ని ధరించుకోండి, దాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. ఆత్మీయ జీవితం అనేది ఒక పెళ్లి వస్త్రం లాంటిది, కాబట్టి మనం దాన్ని చాలా జాగ్రత్తగా చక్కగా కలిగి ఉన్నట్లయితే మనం పెళ్లి విందులో యుగయుగాలు దేవుడితో కలిసి ఆనందించగలుగుతాం పరలోక రాజ్యంలో. మరి మనందరం కూడా దేవుడు రెండో రాకడకు సిద్ధపడాలనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఆ విధంగా ఉండడానికి ప్రార్థన చేద్దామా. మరి ప్రియమైన యేసయ్య, ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది. యోగ్యత లేని మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. ఏర్పరచబడినటువంటి మేము పెళ్లి వస్త్రాన్ని కలిగి పరిశుద్ధంగా జీవించి పరలోక రాజ్యపు విందులు మేము కూడా పాలు పొందడానికి, పరలోక రాజ్యానికి వారసులు అవడానికి మా అందరికీ ఆధిక్యత దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.